నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. అందరిలాగే నాకు నా కొడుకంటే చాలా ప్రేమ. కాకపోతే ఆ ప్రేమ న్యాయానికి స్వార్థంతో అన్యాయం చేసే అంత కాదు. ఆయన చేసిన తప్పు ఆయనకి అర్థమైంది కాబట్టి పెళ్ళు అనగానే వెళ్ళిపోతున్నారు. ఏ తప్పు చేయకపోతే ఎందుకు వెళ్తారు? మా అన్నయ్య సత్యప్రసాద్ పేరు మీద అర్చన జరిపించండి. గోత్రనామాలు చెప్పండి. శ్రీవత్సస గోత్రం. శ్రీవత్సస గోత్రోద్భవస్య సత్యప్రసాద్ నామధేయస్య సత్యప్రసాద్ పేరు మీద అర్చన జరిపించండి. అలాగే అమ్మా. తనెవరండి మా అన్నయ్య పేరు మీద అర్చన జరిపించడానికి? తండ్రిలా చూసిన అంకుల్ గురించి అర్చన చేయించడం తప్పు కాదుగా. మా అన్నయ్య అందరినీ అభిమానిస్తాడు, అదే ఆయన పాలిట శాపమయ్యింది. అందుకే మాకేమీ కాని వాళ్ళు మా అన్నయ్య గురించి అర్చన జరిపించాల్సిన అవసరం లేదు. ఏదో చిన్నపిల్ల అర్చన చేయించాలని ఆశపడుతోంది, చేయించనీయండి అమ్మా. ఆయనకేమవుతారని చేయిస్తుందండి? నాదంటే రక్త సంబంధం, నా అన్న కోసం నేను అర్చన చేయిస్తున్నాను. ఎదుటి మనిషి బాగుండాలని కోరుకోవడానికి రక్త సంబంధమే అవసరం లేదమ్మా. కష్టంలో ఉన్న మనిషికి ఏ కష్టం రాకుండా చూడమని కోరుకోవటం మంచిదే కదమ్మా. పైగా చిన్నపిల్ల పసిబిడ్డ కోరితే ఆ దేవుడు కూడా కాదనకుండా కరుణిస్తాడమ్మా. ఇద్దరూ ఆ దేవుణ్ణి ప్రార్థించండి. శ్రీవత్స గోత్రోద్భవస్య సత్యప్రసాద నామధేయస్య సహకుటుంబానాం క్షేమస్థైర్య అభయాయుధం ఐశ్వర్యాభివృద్ధ్యర్థం శ్రీ సీతారామచంద్రస్యాం కరిష్యే. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. యాదేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యే నమస్తస్యే. మా గోత్రం చెప్పండి. నాతో మాట్లాడరా అంకుల్? కనిపించట్లేదని మీకెంత బాధగా ఉందో నాకు అంతే బాధగా ఉందంటీ. అంకుల్ అంటే మీకే కాదు నాకు చాలా ఇష్టం ఆంటీ. అంకుల్ నన్ను ఎంత బాగా చూసుకుంటారు, నాతో ఎంత ప్రేమగా మాట్లాడతారో గుర్తుకొస్తుంటే అన్నం తినాలనిపించడం లేదు, నిద్ర పట్టడం లేదు. నేను అన్నం తిని కూడా 2 రోజులయ్యిందంటీ. పాపం అంకుల్ ఎలా ఉన్నారో ఏంటో అని చాలా బాధగా ఉందంటీ.
అయ్యో సారీ అమ్మా, మీ నాన్న మీద కోపాన్ని నీ మీద చూపించి నిన్ను బాధ పెట్టాను. మా అన్నయ్య కనిపించటం లేదు అన్న బాధలో నేనేం చేస్తున్నానో నాకే తెలియడం లేదు. అందుకే చిన్న పిల్ల పని కూడా చూడకుండా నీతో అలాగ ప్రవర్తించాను. నాది కోపం కాదమ్మా, బాధ. అర్థం చేసుకో. ఈడొకడు ఎప్పుడు ఎక్కడ ఉంటాడో ఆడికే తెలీదు. అయిపోయినట్టున్నాడు లింగ. వీడే మనిషి లింగ, పాము కాటేసిన బతికే ఉన్నాడు. ఇక లాభం లేదు, బ్రహ్మాస్త్రం ఉపయోగించాల్సిందే. పదలింగ, పాము విషయంలో పవర్ తగ్గిందేవో లింగ, ఈ విషయం కవర్ చేస్తుందిలే. శీఘ్రమేవ మరణం ప్రాప్తిరస్తు.
అమ్మయ్యా, ఒక పని అయిపోయింది లింగ. అమ్మా నందిని, ఏమైందమ్మా? అన్నయ్యకి ఏదో ప్రమాదం జరుగుతుంది అన్నయ్య. అన్నయ్యని మళ్ళీ ప్రాణాలతో చూస్తానే లేదని భయం వేస్తుంది. చచ్చా, ఏం మాటలమ్మా అవి? తమ్ముడికి ఏం కాదు. ఏం కాదని ఎలా అనుకోమంటావు అన్నయ్య? ఇప్పటికి 3 రోజులు అయ్యింది, ఎక్కడున్నాడో తెలీదు, ఏమయ్యాడో తెలీదు. పోలీసులు వెతుకుతూనే ఉన్నారు కదమ్మా. ఏసీపీ గారు తప్పకుండా తమ్ముడిని క్షేమంగా తీసుకొస్తారు. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థం కావడం లేదు. జీవితం అంతా ఇలా బాధపడుతూ భయపడుతూ బ్రతకడమే సరిపోయింది. ఊరుకోమ్మా, ఇప్పుడు ఏం జరిగిందని? ఏం జరుగుతుందనేది తెలియడం లేదు, కానీ ఏదో జరుగుతుంది. ఏ ముహూర్తాన పుట్టామో కానీ మా జీవితం అంతా ఇలా బాధలతోనే గడిచిపోతుంది. పేరుకి జమీందారు ఆనంద భూపతి గారి పిల్లలం, కోట్లకు వారసులం, కానీ పుట్టగానే అమ్మా నాన్న దూరం అయ్యారు. నేనేమో మావయ్య గారింట్లో చిన్నప్పటి నుంచి పని మనిషిలా నానా కష్టాలు పడుతూ పెరిగాను. పెరిగి పెద్దయి అన్నయ్యని కలిసే వరకు కూడా నాకు తెలియదు నాకు అన్నయ్య ఉన్నాడని. మొదటిసారిగా అన్నయ్యని కలిసాకే నేను అనాథని కాదు, నాతో రక్తం పంచుకు పుట్టిన మా అన్నయ్య ఉన్నాడు అని చాలా సంతోషపడ్డాను. దేవత లాంటి వదిన అన్నయ్యల దగ్గర ఆనందంగా నా జీవితం గడిచిపోతుంది అనుకున్నాను. ఆనందం కొద్ది రోజులు కూడా లేకుండా మా వదిన్ని మాకు దూరం చేశాడు ఆ దేవుడు. కనీసం పుట్టిన పాపలో అయినా మా వదిన్ని చూసుకుందామనుకుంటే పాప కనిపించకుండా పోయింది. అలా 7 సంవత్సరాలు పాప కనిపించకుండా నరకం అనుభవించాం. ఎన్నేళ్లకి పాప కనిపించింది, ఇక్కడి నుంచైనా ఆనందంగా ఉండొచ్చు అనుకుంటే ఇప్పుడు అన్నయ్యని కనిపించకుండా చేసి ఆ ఆనందాన్ని లేకుండా చేశాడు. ఆ దేవుడికి మా మీద ఇంత కక్ష ఎందుకో. జీవితాంతం మా నుదుటిన ఇలా కష్టపడమనే రాశాడు. కష్టాన్నిచ్చిన దేవుడు సుఖాన్ని కూడా ఇస్తాడమ్మా. చీకటి తర్వాత వెలుతురు రాకుండా ఉండదు. చీకట్లో ఉన్నంత మాత్రాన వెలుతురు లేదు రాదు అనుకుంటే ఎలా? తమ్ముడికేం కాదమ్మా, తన మంచితనమే తన్ని కాపాడుతుంది. మంచిని కాపాడుకోవడం మనిషికే కాదమ్మా, ఆ దేవుడికి కూడా అవసరం. దేవుడికి మారు పేరే మంచి. అది లేనప్పుడు దేవుడున్నాడన్న నమ్మకం కూడా చచ్చిపోతుంది. అందుకే తన ఉనికిని కాపాడుకోవడానికైనా దేవుడు మంచిని, మంచివాళ్ళని కాపాడుకోవాలి. ఆయనే తమ్ముణ్ణి కాపాడి క్షేమంగా మనకి అప్పగిస్తాడు. నువ్వు ధైర్యంగా ఉండమ్మా, ధైర్యంగా ఉండు.
గురించి మీ నాన్న ఆలోచించకపోవచ్చు. నేనున్నాను రాజశేఖర్, నేను ఉన్నంత వరకు నిన్ను ఎవ్వరు ఏం చేయలేరు. నీకోసం సిబిఐ వస్తుందా? రానివ్వు. సిబిఐ వచ్చినా ఎఫ్బిఐ వచ్చినా నిన్ను కాపాడుకోవటానికి నేనున్నాను. ఆ సిబిఐ వాళ్ళకి ఎలా చెక్ పెడతానో చూడు. రాజేశ్వరి అంటే ఈ రాజశేఖర్ కవచమని అర్థమయ్యేలా చేస్తాను. ఎవరండి? ఏసీపీ రుద్రప్రకాష్ గారు వచ్చారని చెప్పు. అమ్మగారు ఇంతకు ముందే బయటికి వెళ్లారండి. అవునా? ఎంతసేపు అయింది? అమ్మగారు అలా వెళ్లారు, తమరు ఇలా వచ్చారు. ఎప్పుడొస్తారు? తెలీదండి. ఏమైనా చెప్పాలా? ఈ ఇన్విటేషన్ ఇవ్వాలి. అమ్మగారు బయటికి వెళ్తే ఎప్పుడొస్తారో తెలియదండి. ఫోన్ ఏమైనా చేయలేకపోయారా? ఆ అవసరం లేదులేండి. ఆల్రెడీ మా సార్ ఫోన్ చేసి చెప్పే ఉంటారు. మేడం రాగానే మర్చిపోకుండా ఇన్విటేషన్ ఇవ్వండి. అలాగేనండి. ఫోటో ఎవరిది? మా అయ్యగారిదండి. అయ్యగారిదంటే? అయ్యగారిదంటే అయ్యగారిదేనండి. రాజశేఖర్ ఫోటో ఇక్కడ ఉండటం ఏంటి? అయ్యగారు అంటుంది. రాజేశ్వర్ గారికి ఏమవుతాడు? సార్ ఇక్కడికి వస్తుంటారా? లేదండి. అస్సలు రారా? నేనైతే ఇప్పటి వరకు చూడలేదండి. మరి అయ్యగారని ఎలా చెప్తున్నావు? ఫోటో మీద దుమ్ము పడితేనే మా అమ్మగారు ప్రాణాలు తీసేస్తారండి. అంత జాగ్రత్తగా చూసుకుంటారంటే అయ్యగారనే కదా అర్థం. ఓకే. వీఆర్ ఫ్రమ్ సిబిఐ. రాజశేఖర్ అంటే మీరే కదా? మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాను.